దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను. వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి. ఈరోజు దేవుని జీవపు మాట. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 30:17 వచనాన్ని మనం చదువుదాం. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనకి ఆరోగ్యం కలుగజేస్తానంటున్నాడు. ఎప్పుడు? ఎప్పుడు అంటే మనము దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనకి లోబడినప్పుడు. చూడండి, ఒక్కొక్కసారి దేవుడు మనలానే ఆలోచిస్తూ ఉంటాడు. చూడండి, పిల్లలు మాట వినకపోతే మీరు బెత్తం తీసుకువెళ్ళి కొడుతుంటారు కదా, ఆ విధంగానే దేవుని మాట వినకపోతే దేవుడు ఒక రోగాన్ని ముళ్ళులా గుచ్చుతూ ఉంటాడు. అయితే నీకు రోగము ఎందువల్ల వచ్చిందో నువ్వు క్షమాపణ అడుగు దేవుణ్ణి. దేవుని క్షమాపణ అడుగు. దేవుని క్షమాపణ అడిగిన ఎడల దేవుడు కనికరపడి నీ మీద దయచూపి ఆ యొక్క రోగమును నీ దగ్గర నుంచి ఆయన తీసివేయగలడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచి మనము క్షమాపణ అడుగుదాం. దేవా, ఈ ముళ్ళు నాకెందుకు పెట్టావు? నీ ముళ్ళుతో నేను ఎందుకు బాధపడాలి? ఈ యొక్క బలహీనత నాకెందుకు రావాలి? దయచేసి నీ ఎడల నేను తప్పు చేసుంటే గనక నన్ను పూర్తిగా క్షమించి నాయనా ఈ యొక్క ఆరోగ్యము నాకు దయచేయవా అని మనం అడిగినట్లయితే దేవుడు అద్భుత రీతిలో ఆ యొక్క రోగమును మన దగ్గర నుంచి తీసివేస్తాడు. నేను అందరికీ అదే చెప్తుంటాను, చర్చిలో కూడా. మీకు రోగం తగ్గడం లేదు అంటే అయితే, లేదా మీ పాపములను ఒప్పుకోండి. దేవుని దగ్గర ఒప్పుకునిన ఎడల దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. అయితే గాయమును కూడా మార్పుతానంటున్నాడు. ఆ యొక్క రోగం వల్ల వచ్చిన గాయం, భయం, భీతి, వాటినన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా, నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయమును మాన్పెదను అని నువ్వు చెప్తూ ఉన్నావు. ఎవరితో అయితే ఈ యొక్క వాగ్దానం నువ్వు మాట్లాడుతున్నావో వారి జీవితాల్లో అద్భుత కార్యాలను జరిగించమని, నాయనా వారి జీవితంలో నాయనా గొప్ప స్థితిని వారు కలిగి ఉండేటట్టుగా వారిని దీవించమని, ఒక పాపములు క్షమించబడిన ఎడల వారికి ఆరోగ్యము వస్తుంది, వారి యొక్క పాపములు క్షమించబడిన ఎడల వారి యొక్క గాయములు కట్టబడతాయి. అయ్యా, నీవు వారి గాయములు మాన్పేదని అంటున్నావు. అయ్యా, మీరు ఎవరితో అయితే ఈ వాగ్దానం మాట్లాడి సరిచేసుకోవాలనుకుంటున్నావో వారిని యేసునామములు ఇప్పుడే ముట్టి నడిపించమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.